శ్రీ గురుభ్యో నమః శుభంభయాతం. చాలామంది ఉద్యోగ వ్యవహారం, మన భారతదేశంలో బిలో పోవర్టీ ఎక్కువ కాబట్టి ఉద్యోగం మీద ఆధారపడి జీవన విధానం గడిపేవాడు చాలా మంది కనబడుతున్నారు. జ్యోతిశాస్త్రం మనకి ఏం చెప్తుందంటే, జాతక రీత్యా రాజ్యస్థానం ఏ విధంగా ఉందో ఆ రాజ్యస్థానం బట్టి ఎటువంటి ఉద్యోగం అని చెప్పడానికి అవకాశం ఉంటుంది. దాని మీద పడిన దృష్టి, అందులో ఉన్న గ్రహము, ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని చేస్తున్నారు. ఒక్కొక్కసారి ఎంత చదువుకున్నా ఏదో ఒక ఉద్యోగంలో జాయిన్ అయిపోవాలి, ఆర్థిక పరిస్థితిని బట్టి, ఇంట్లో ఉన్న వాతావరణం బట్టి ఏదో ఒక ఉద్యోగం చేయడం ప్రయత్నం చేస్తాడు మగవాడు, అదేవిధంగా ఆడవాళ్ళు కూడా. ఒకసారి భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగం చేస్తారు, పిల్ల కూడా ఇంట్లో ఉద్యోగం చేస్తుంది, అందరు చేస్తారే కానీ నీళ్ళు కావాలనుకుంటున్నమాట. ఈ రకంగా మూడు నాలుగు రకాలుగా మనకు ఉండేటప్పుడు దాని నుండి బయటపడడం నేను చేసే ప్రయత్నం ఏంటి, ఉద్యోగంలో ఒక్కొక్కసారి ఈ రోజు ఉంటే రేపు ఉండకుండా ఉండదాన్ని. ఐటీ రంగం వాళ్ళు, సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళంటే రాత్రి ఇంటికి వచ్చేసరికి తెల్లవారేసరికి ఆ ఉద్యోగం ఏదో గ్రీన్ రెడ్ కార్డు పెడతారట ఆ సీట్లు అని. అంటే నువ్వు ఇంటికి వెళ్ళిపోమని చెప్పి అర్థం అన్నమాట. 50,000 లక్ష రూపాయలు సంపాదించేవాడు కూడా తెల్లవారేసరికి కార్డు పెడితే ఏం చేయలేక ఇంటికి వెళ్ళిపోవడమే. ఆ గేట్ మీద ఏమో మన సెటిల్మెంట్ చేసేస్తారట, నేను విన్నా నీ మధ్యకాలంలో. సో ఈ భద్రత అనేది లేకుండా పోతుంటుంది. అంచేత ఉద్యోగం అనేది మనిషికి స్టేటస్ కాబట్టి సూర్య ఆరాధన చేసినప్పుడు ఫలితం బాగుంటుంది. దానికి ఓం గృణి సూర్య ఆదిత్యోం, ఓం గృణి సూర్య ఆదిత్యోం ఈ మంత్రాన్ని కనీసం రోజు ఒక 5 నిమిషాలు మెడిటేషన్ చేయండి. సమస్య ఎక్కువతోంది, కరెక్ట్గా పనిచేసినా కూడా మనకు ఉద్యోగంలో వాడు మన మీద అభిమానం పెంచుకోవట్లేదు, మనకు కావాల్సినది రావట్లేదు, ఆర్థిక బలం ఇవ్వట్లేదు వాళ్ళు, ఇటువంటి ఆలోచన ఉన్నా లేకపోతే ఉద్యోగంలో కూడా ఏదో ఒక రీజన్తో బయట తీయాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు ఈ ఓం గృణి సూర్య ఆదిత్యోం అనే బీజాక్ష మంత్రాన్ని రోజు ఒక 5 నిమిషాలు మెడిటేషన్ చేయడం, ఉద్యోగ స్థలంలో కూర్చొని కూడా మనసులో చదువుకోవడం ప్రయత్నం చేయగలిగితే ఆ ఉద్యోగ స్థితిని ఇంబ్యాలెన్స్ చేయకుండా నిత్యం మీతో ఉండేట్టుగా ఉంటుంది. ఒక్కొక్కసారి కొన్ని గ్రహాల ప్రభావం ఉన్న ఏళ్ళనాడు శని కానీ, అర్ధాశుభ శని కానీ, అష్టమ రాహు కానీ ఇలాంటి గ్రహాల ప్రభావం వలన మనం కొంతవరకు ఇబ్బంది పడుతున్నప్పటికీ కూడా ఈ మంత్ర సాధన చేయడం వలన ఆ ఉద్యోగంలో ఉండే ఇబ్బందులు అధిగమించి జాగ్రత్తగా నిలబడడానికి అవకాశం ఉంటుంది. ఓ చిన్న చిటిక ఇది, అందరికీ పనికొచ్చే చిటిక, ఈ విధంగా ప్రయత్నం చేయండి, సత్ఫలాలు మీకు ఉంటాయని చెప్పడానికి అవకాశం ఉంది. శుభం వ్యాధి.